ఈరోజు మీరు చూస్తే కొల్లు రవీంద్ర కేస్ ఎవరో కడుపు గాలి ఒక తాపే మేస్త్రి ఆ మంత్రి పైన తిరగబడితే ఆ తర్వాత ఎస్పీ కూడా ఇది భవన నిర్మాణ కార్మికుడు చేసినట్టున్నాడు దీని రాజకీయ కోణం లేదని మీడియా కూడా చెప్పి ఇప్పుడు ఆఫ్లేట్ ఈయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మంటూ అదే సమయంలో ఆయన పోలీస్ స్టేషన్ రమ్మంటారు ఎంత దుర్మార్గం అండి ఇది ఆ రోజు కూడా ఈయన మీద కేసు ఏంటి ఎవరో వాళ్ళకు వాళ్ళకు ఉండే పర్సనల్గా ఉండే దాంట్లో అతి జరిగితే ఇతనికి ఆయన పిఎఫ్ ఈయన పిఏకి ఆయన ఫోన్ చేశాడని ఈయన మాట్లాడాడని పెట్టి నెపరం పెట్టి ఈయన అరెస్ట్ చేసి డెబ్బై డెబ్బై ఐదు రోజులు జైల్లో పెట్టారు యాభై యాభై మూడు రోజులు పెట్టారు ఇప్పుడేంటి రెండోది ఎవరో అతని పైన ఒక భవన నిర్మాణ కార్మికు కూడా అటాక్ చేస్తే అది ఒక ఆసరాగా తీసుకొని మళ్ళీ ఈయన పోలీస్ స్టేషన్ రమ్మంటారు నేను ఒకటి అడుగుతున్న పోలీసులు కూడా అమితమైన ఉత్సాహం వద్దు వాళ్ళు ఏం చెప్తే అది చేయొద్దండి మీరు నిన్నే నంద్యాలలో జరిగింది అబ్దుల్ సలాం విషయంలో వాళ్ళిద్దరిని సీఐని ఎస్ఐని ఎవరు కాపాడాల ముఖ్యమంత్రి కాపాడాల కడాన్ వాళ్ళు ఇద్దరు జైలుకి పోయారు అలాంటిది ఎందుకండి మీకు ఆఫీసర్లకి ఇది నెస్సరి ఇంత మునుపు ముఖ్యమంత్రిని నమ్ముకొని ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతో ఎంతోమంది మీద పంతొమ్మిదో ఇరవై మంది పైన కేసులు పెట్టించుకున్నారు అలాంటి జీవితం మీకు అవసరమా తాత్కాలికంగా పోస్ట్ లేకపోతే ఏమవుతుంది నీతి నిజాయితీగా ఉండండి చట్టానికి లోబడి పనిచేయండి ప్రభుత్వాలు శాశ్వతం కాదు చట్టం శాశ్వతం మీ యొక్క క్యారెక్టర్ ఏదైతే విశ్వసనీయత ఉందో దట్ ఈస్ పర్మనెంట్ ఆ స్టిగ్మా వేసుకోవద్దండి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడొద్దండి మేము మీరు తప్పు చేస్తే మీరు అడగండి నాకేం బాధ లేదు తప్పు చేసినప్పుడు పనిష్ చేయండి కానీ కావాలని చెప్పి అవతల వాళ్ళు చెప్పారు కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి కాబట్టి మీ పోస్టింగ్ కోసం చేస్తే జాగ్రత్తగా ఉండండి ముందుమారిగా నేను కూడా ఉండను లెక్కలు లెక్కలేసుకుంటున్నా రేపు ఎప్పుడు అవకాశం వచ్చినా మిమ్మల్ని అంత ఈజీ కూడా వదిలిపెట్టాం కోర్టు కూడా కేసులు వేసి పెడతాం రేపు వచ్చాడు పనిష్మెంట్ కూడా ఉంటుంది కోర్టు ద్వారా కూడా పనిష్మెంట్ ఇప్పించే వరకు వదిలిపెట్టాం డీజీ అంటే కొంచెం అన్ని వదిలేసాడు ఆయన అన్నిసార్లు డీజీని కోర్టు పిలిచిన సందర్భాలు ఎప్పుడూ లేవు పోలీస్ వ్యవస్థ పైన నేను చేసింది ఎప్పుడూ లేవు అది మంచి పద్ధతి కాదు మంచి సాంప్రదాయం కాదు అది పోలీసు వ్యవస్థ యొక్క ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీస్ ఇన్ ఇండియా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం హుందాతనంగా ఉండడం నేరస్తులందరినీ కూడా ఎక్కడికక్కడ యాక్షన్ తీసుకోవడం ఒక మంచి స్టేట్గా చేయడం అన్నీ జరిగాయి ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీరు వాళ్ళకు ఒక టూల్స్గా ఉపయోగపడద్దండి దట్ ఈస్ మై రిక్వెస్ట్ నేను అదే చెప్పాను నేను ఎస్పితి కూడా మాట్లాడాను నేను ఆయన వెరీ క్లియర్ ఇది మంచి పద్ధతి కాదు నేను ఈ మాట రిక్వెస్ట్ చేశాను ఆయన కూడా ఎవరన్నాట్ వాట్ ఈజ్ ది కనెక్షన్ బిట్వీన్ హీమ్ దట్ వర్కర్ ఆ నియోజకవర్గంలో ఉన్న తప్ప అయింది ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా అంటే ఈయన అపోజిషన్ కాబట్టి అతను ఆయన ఈయన పైన కేసులు పెడతాడా ఏమనుకుంటున్నారు మీరు తెలుగుదేశం పార్టీ కూడా తిరగబడతాం మేము అందరం కూడా సంఘటిత తిరగబడితే మీ పోలీస్ వ్యవస్థ కూడా ఏం చేయలేదు ఎంతమంది పైన కేసులు పెడతారు పెట్టండి ఆ కేసులు పెట్టిన తర్వాత కూడా మేము ఏం చేయాలనో మేము కూడా వర్కౌట్ చేస్తాం మంచి మేము ఒక వ్యవస్థ ఇది తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ ఇన్స్టిట్యూషన్ ఇట్ ఈజ్ అ పొలిటికల్ పార్టీ థర్టీ టీఆర్స్లో ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఇది ఆ విషయంలో గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మేజర్ అపోజిషన్ ఉండి మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేగాని ఏదో పర్వాలేదు ఏమైనా చేస్తాం మళ్ళీ ఎవరు ఎవరు పట్టుకొని ఏదో చేసుకుంటాం అనేది మాత్రం అలాంటివి మీరు జాగ్రత్తగా ఉండండి న్యాయం చేయండి చట్ట ప్రకారం యాక్ట్ చేయండి మాకు ఏం అబ్జెక్షన్ లేదు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని వాడు చెప్పినంత చేసి మమ్మల్ని హింసించాలి అనుకుంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు వెరీ క్లియర్ ఆన్ దాట్ ముఖ్యమంత్రి ఇన్ని కేసులు పెట్టాడు ఏ కేసులైనా వాస్తవం ఉంటే ఎందుకు బయట చెప్పడండి ఏసీబీ నేను అడుగుతున్నా ఒక రాజకీయ నాయకుడి పైన కేసు పెట్టేటప్పుడు చెప్పాలన్నా లేదా అని అడుగుతున్నా ఒక రాజకీయ నాయకుడి పైన మేము నువ్వు కేసులు పెట్టినప్పుడు ఎందుకు పెడతావు నువ్వు తప్పు నేనేది పెడుతున్నావు ఏ తప్పో చెప్పాలి కదా అందులో ప్రతిపక్షం పైన పెట్టినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా మీరు యు ఆన్సర్ దిస్ ఏ చట్టం కింద ఎవరేం తప్పు చేశారు యొట్ ఆన్సర్ ప్రతి ఒక్క కేసులో కూడా మీరు చెప్పాలి ఈరోజు అమరావతిలో కేసులు పెట్టారు ఏ చట్టం కింద చేశారు విశాఖపట్నంలో ఎందుకు చేయలేదు నేను అడిగాను అరవిందోగా ఉన్నారు బే పార్క్ ఉన్నారు ఎందుకు పెట్ల కేసు డెబ్బై వేల ట్రాన్సాక్షన్ జరిగాయి ఎందుకు కేసులు పెట్టాల మీరు అక్కడ రాజధాని వస్తుందని అనౌన్స్ చేశారు కదా మీరు ఇక్కడ ఎక్కడ బ్యాన్ ఉందా ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ అయితే ఆడ ఇన్సైడ్ ట్రేడింగ్ లేదా ఇక్కడ ఒక చట్టం అక్కడ ఒక చట్టమా ఇది ఒక దేశం అదొక దేశమా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి పోలీసులు కూడా ఏసీబీ కూడా గుర్తుపెట్టుకోవాలి బ్లైండ్గా మేము కేసులు పెడతాం సిబిసిఐడి కూడా మేము కేసులు పెడతాం ప్రతి ఒక్క ఇంటికి వస్తాం ఇంటికి రావచ్చు మీరు మేము కూడా క్లియర్గా చెప్తున్నాం మేము కూడా చట్టానికి లోబడే పనిచేస్తున్నాం చట్టాన్ని మీ చేతుల్లో తీసుకున్నప్పుడు మిమ్మల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి దానికి కూడా మాకు అవకాశాలు ఉన్నాయి ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సోషల్ మీడియాలో కేసులు పెట్టినా మా వాళ్ళ పైన కేసులు పెట్టినా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి చెప్పండి అనౌన్స్ చేయండి ఈ చట్ట ప్రకారం భారత రాజ్యాంగం ఒకటే కదా రాష్ట్రంలో చట్టం అందరికీ సమానమే కదా కొంతమంది చుట్టం కాదు కదా యు ఆన్సర్ పలానాయన పైన పలానా కేసు ఉంది పలాన్ దగ్గర పెట్టాం యు ఆన్సర్ ఆన్సర్ చేసిన తర్వాతనే మీరు ఇది చేయాలి తప్ప ఇష్టానుసారంగా ఈరోజు మీరు చూస్తే అబ్దుల్ సలాం ఎందుకు చనిపోయాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు హెరాస్ చేసిన తర్వాత ఆ హెరాస్మెంట్ భరించలేక ఖడాన ఆయన భార్యను కూడా ఇల్ ట్రీట్ చేస్తూ ఉంటే ఇంకా నీ బతికే లాభం లేదు ఒకవేళ నీ బతికి నేను చనిపోతే నా భార్య అవమానాల పాలవుతుందేమో ఈ పిల్లల్ని పెట్టుకొని ఆవిడ ఏం చేస్తారు సమాజంలో సిగ్గుతో తలంచుకోవాలనే ఉద్దేశంతో అందరిని తెస్తే చనిపోయాడు పిల్లల్ని కూడా ఎంత కాస్ట్లీ ఇదండి అదే మరి సత్తార్ని మీరు చూశారు రాజమండ్రిలో మీకు కనపడలేదు ఇవన్నీ అందుకే అడుగుతున్నాను నేను వాళ్ళు చెప్పుకోలేరు ఎందుకు వాళ్ళు ఇండివిజువల్స్ పాపం వాళ్ళు కూడా నేను ఒకటి చెప్తాను రాష్ట్రంలో చనిపోవడం ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కార మార్గం కాదు ఎదురు తిరగండి ఓపెన్గా ముందుకు రండి ఫైట్ చేద్దాం మీకు అండగా మేము ఉంటాం ఈ ప్రభుత్వ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉన్మాదుల మారిగా మీ ఆస్తుల మీద పడినా దాన్ని కట్టడి చేద్దాం సమిష్టిగా పోరాడదాం సమిష్టిగా పోరాడి వీళ్ళని నివారిద్దాం ముందుకు రమ్మని వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చాలా చాలామంది పాపం దిక్కుదోలు వచ్చిన పరిస్థితి రాత్రులు నిద్ర రాని పరిస్థితి ఏం చేస్తారు తెలియని పరిస్థితి మానభంగం చేయడమా వాళ్ళ ఆస్తులు లాగేసుకోవడమా వాళ్ళు రోడ్డు మీద పడేయడమా ఏం చేస్తారో తెలియకుండా చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు నా జీవితంలో ఎప్పుడు నేను చూడలాంటివి ఇప్పుడు ఆయనకి ఎంత అండి ఒక రెస్పెక్టబుల్గా బతికిన వ్యక్తి నిన్నటి వరకు మీరు చూస్తే ఈరోజు మార్నింగ్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు రమ్మంటారు దిస్ అంటే మీకు ఇంకా ఒక పద్ధతి లేకుండా మీ ఇష్టప్రకారం చేస్తారా మీరు ఏం మంత్రి అయితే రేపు అక్కడ తిరగడా మచిలీపట్నంలో లాస్ట్ టైం ఈయన మంత్రిగా ఉంటాయని తిరగల అప్పుడే ఈయన కూడా మరియు చేసిన ఏమైంటాడు ఆయన అతను కూడా గుర్తుపెట్టుకోవాలి అది నువ్వు అక్కడే ఉంటావు మళ్ళా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మంత్రి గుర్తుపెట్టుకోండి మీరు కూడా మీ ఏరియాలోనే ఉంటారు మీరు కూడా ఇప్పుడు ఏదో గాలి సోకి మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడుతూ పనులు చేస్తే మాత్రం మీకు కూడా అలాంటి అవమానాలు తప్పవు అలాంటి మానసిక క్షోభ తప్పదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను